ప్రకాశం జిల్లా చీరాలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎంపీడీఓ కమిషనర్ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రొబేషన్ కాల పరిమితి ముగిసిన సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం తక్షణమే పర్మనెంట్ చేసి పే స్కేల్ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుండి తెల్లగాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొబేషన్ కాల పరిమితి ముగిసినప్పటికీ తమని రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు సైతం అందడం లేదని అన్నారు. లక్షలు జీతాలు సైతం వదులుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులుగా చేస్తుందన్న నమ్మకంతో ఈ ఉద్యోగాల్లో చేరామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. राष्ट्र व्याप्त मदत सचिवालय उद्योग पदकोड़ो पीआरसी प्रोबेशन पीरियड डिक्लेर पदकोड़ो पीआरसी भाग में पे स्केल आशोचूस आश निराशु कोरे डिमेंडे प्रोबेशन पीरियड रु संवस अक्टोबर रुप इटे रु संवस पूर्तई सेप्टेंबर लो राष्ट्र प्रभुत्वं ओक जीवो तीसुकोच्चारु. आ जीवो सारांशं एंटंटे चेप्पनंटे कलेक्टर्लु नियामकं चेशारु काबट्टि वार्डु सचिवालय उद्योगुल्नि वाळ्ळे पर्मनेंट चेस्तारु मिम्मल्नि प्रोबेशन पीरियड डिक्लेर चेस्तारु अनि चेप्पनि चेप्पारु. अट्लागे 2021 डिसेंबर लो मरो सर्क्युलर वच्चिंदि. राष्ट्रं मोत्तं मीद उन्न ग्राम सचिवालय उद्योगुलु वाळ्ळु लिस्ट पंपिंचंडि मैं पदकोड़ पीआरसी वाली यायमन रो जीवो वाबीते मन अनेक इंतकना मेरगन उद्योग याब वेल रूपये शाली वे प्रईवेट सैक्टर गवर्नमेंट जॉब अने उदेश मानको चेर इवा पद रूपये वाल कनीस धरल पे कल में वाल तिगे पेट्रोलिंग चारजील इतर चारजील चूस चला इबंधी पड़ता पैस्थिंदी. अट्ला संक्षेम पधका उद्योग रेग्युर् उद्योग पेर तो वाल संक्षेम पधका दूरम पैस्थि उबी प्रभुत् वालम समस्या एरतारो अभी यायम प्रभुत् अंगीक आधा वालू को चालाम सीआईटी का संपूर्ण मदत अजय कलम तो राष्ट्र कार्यदर्शि तो सचिवालय उद्योग कार्यदर्शि तो चर्चल जो मूड गंटल की चर्चा प्रभुत्म साकूल विवरें वाल न्यायम को परकान सीआईटी आशिस्ट विलेज फंक्षनरी अंदर मन प्रभुत् प्रभुत् सदुदेशा अंदर अर्थंस तरवा इपड़ को परस्त दृष्टिया प्रति मन प्रजक सवसर ए అక్కడ ముఖ్యంగా ప్రధానంగా అవసరం ఏంటంటే కోవిడ్ కేర్ సెంటర్స్ మనం ప్రాపర్ గా రన్ చేసుకోవడం ఒకటి, 104 కాల్ సెంటర్ ప్రాపర్ గా రన్ చేయడం ఒకటి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి విలేజ్ ఫంక్షనరీస్ అందరూ కూడా అర్థం చేసుకుని విధుల్లో ఇమ్మీడియట్ గా జాయిన్ కావాలని నేను అందరికీ మనవి చేస్తున్నా. వాళ్ళ గ్రేవియన్సెస్ వాళ్ళ బాధ కూడా ఏమీ లేదు. జూలై నుంచి అంటే మళ్ళీ ఒక సంవత్సరం మా ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేశారు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను వాళ్ళ ఇబ్బందిని మాకు ఏమన్నా కరోనా వచ్చినప్పుడు మాకేమన్నా అయితే మా కుటుంబానికి మేలేం లేదు కదా. మేము ప్రొబేషన్ కూడా డిక్లేర్ కాకుండా మేము చనిపోతే మా ఇబ్బంది ఏంటి అన్నది వాళ్ళ రిప్రజెంటేషన్ నాకు ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నాకు చెప్పిన మాటలు అనేమాట అది కూడా వాస్తవం. ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, ఏ ఉద్యోగికైనా ఎవరికైనా కూడా సర్వీస్ చేసేటప్పుడు అందరం ప్రాణాలు తెగించి కోవిడ్ సిచ్యువేషన్లో కానీ ఒక గత రెండేళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా కాదని చెప్పను నేను. చీరాల మండలంలోని రూరల్లో చేసినటువంటి సచివాలయం వర్కర్స్ మొత్తం మన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. మా యొక్క కోరికలు ఏంటంటే 2 ఇయర్స్ ప్రొఫెషన్ డిక్లేర్ అయినామంటే 2 ఇయర్స్ సర్వీస్ పూర్తయినామంటే డిక్లరేషన్ అనేది అమలు పరచాలి. ఆ డిక్లరేషన్ అనేది జూలై నెల వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. మేము ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనాలో ఎన్నో కష్టాలు పడి మేము 15,000 జీతం చాలీ చాలని జీతాలతో మన జీవనానికి కొనసాగించాము.
అలాగే ఏడు నెలల దాకా అంటున్నారు కొత్తగా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రాబోతుంది. ఈ ఒమిక్రాన్ లో ఎవరు ఎంతవరకు ప్రాణాలు ఉంటాయని ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఆ ఏడు నెల అనేది కాకుండా మా రెండు సంవత్సరాలు పూర్తయ్యి అది మాకు అమౌంట్ అనేది కాదు మెయిన్ మేము కోరుకునేది. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలుగా ముద్ర పొందడానికి రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తయిందని మాకు గవర్నమెంట్ ఎమ్మటనే తెలియపరచాలని ఈ విషయం మీద విన్నవించుకుంటున్నాను. మేమెవరమీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ అధికారులకి వ్యతిరేకం కాదు. మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వినతులను సమర్పిస్తున్నాము. మొదటిగా మా ప్రొబేషన్ డిక్లరేషన్ త్వరితగతిన చేయాలి, పే స్కేల్స్ను అమలు చేయాలి. అక్టోబర్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన నాటికి అక్టోబర్ 2021కి మా రెండు సంవత్సరాల కాలం పూర్తయినందున వెంటనే నవంబర్ నుంచి మమ్మల్ని డిక్లరేషన్ చేసి అప్పటి నుంచి మా స్కేల్స్ని ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని పరిగణిస్తున్నారని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నటువంటి ఫిట్మెంట్ అయితే రీసెంట్ గా ప్రకటించారో అటువంటి పే స్కేల్స్ కానీ అటువంటి ఫిట్మెంట్ కానీ మాకు ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రభుత్వం వారిని అర్జిస్తున్నాము. సో ప్రభుత్వ అది మొన్న రీసెంట్ గా ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి భోజనం పెడుతూనే పలావు చికెన్ మటన్ పెట్టినట్టు పెట్టారు. కరెక్టే, ఫస్ట్ 14% ఫిట్మెంట్ ఇచ్చి తర్వాత చర్చలు జరిపి దాన్ని 23% పొడిగించారు. కానీ మాకిచ్చే 15,000 జీతంతో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ మరి ఏ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ చేస్తున్న 50,000 లక్షల రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి ప్రభుత్వానికి సేవ చేయడానికి ముందుకొచ్చి 15,000 జీతంతో 2 సంవత్సరాలు గడిచినా కానీ మమ్మల్ని ఎందుకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించట్లేదు? ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పే స్కేల్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ మాకు ఎందుకు త్వరగా త్వరితగతిన ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.